మాత్రే నమః అందరికీ నమస్కారం అండి నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో 2023 సంవత్సరంలో మనకి అధిక శ్రావణ మాసం అయితే వచ్చిందండి ఈ అధిక శ్రావణ మాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అలాగే నిజ శ్రావణ మాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది వాటి ప్రారంభ మరియు ముగింపు తేదీలు అలాగే ఈ మాసాలలో వివాహానికి గృహప్రవేశానికి శుభముహూర్తాలు ఉన్నాయా లేదా ఎటువంటి శుభకార్యాలు చేసుకోవచ్చు ఎటువంటివి చేయకూడదు అసలు అధిక మాసం అంటే ఏమిటి ఇలాంటి అన్ని విషయాల గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో నేను మీకు వివరంగా తెలియజేస్తానండి వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు వివరంగా అన్నీ అర్థమవుతాయండి సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా అధిక మాసం అంటే ఏమిటి అది ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందామండి మన పండుగలు ఎప్పుడు కూడా ఒక్కో సంవత్సరం ఒక్కో తేదీన వస్తూ ఉంటాయి కదండి ఏ పండుగ కూడా ప్రతి సంవత్సరం ఒకే రోజున అనేది రావడం జరగదు అందుకు కారణం ఏంటో తెలుసా మన క్యాలెండర్ అనేది చాంద్రమాన ప్రకారం ఉంటుంది తరచూ మనము అధిక మాసం అనే మాట ఎప్పుడు వింటూ ఉంటాం కదండి అసలు అధిక మాసం అంటే ఏమిటి అని తెలుసుకుందాము మన తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరానికి కూడా ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది పంచాంగ గణనం ప్రకారం సౌరమాన సంవత్సరానికి చాంద్రమాన సంవత్సరానికి 11.5 రోజులు తేడా ఉంటుంది చాంద్రమాన సంవత్సరం సౌరమాన సంవత్సరం కన్నా కూడా చిన్నది ఇదే మాదిరిగా చాంద్రమాన మాసం సౌరమాన మాసం కన్నా కూడా చిన్నది ఇందువల్ల ఒక్కొక్కప్పుడు ఒక చాంద్రమాన మాసంలో సౌరమాసం ఆరంభం కావటం జరగకుండా పోతుంది అటువంటప్పుడు సూర్య సంక్రాంతి లేకుండా పోయిన చాంద్రమాసానికి అధిక మాసం అని పేరు పెట్టారు ఇలా అధికంగా వచ్చే అధిక మాసం శుభకార్యాలకు పనికిరాదు అని పండితులు నిషేధించారు అలాగే ఈ శోభకృత్ నామ సంవత్సరంలో కూడా అధిక శ్రావణ మాసం అనేది వచ్చిందండి అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందంటే 2023 సంవత్సరం జూలై 18వ తేదీ మంగళవారం నుంచి ప్రారంభమై 2023 సంవత్సరం ఆగస్టు 16వ తేదీ బుధవారం వరకు ఈ అధిక శ్రావణ మాసం అనేది ఉంటుందండి నిజ శ్రావణ మాసం 2023 సంవత్సరం ఆగస్టు 17వ తేదీ గురువారం నుంచి ప్రారంభమై 2023 సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీ శుక్రవారం వరకు నిజ శ్రావణ మాసం అయితే ఉంటుందండి ఈ సంవత్సరం ఈ అధిక మాసంలో శుక్రమోర్జమి కూడా వచ్చిందండి అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందంటే శుక్రమోర్జమి 2023 సంవత్సరం ఆగస్టు 8వ తేదీ మంగళవారం నుంచి 2023 సంవత్సరం ఆగస్టు 18వ తేదీ శుక్రవారం వరకు శుక్రమోర్జమి అయితే ఉంటుందండి ఈ అధిక మాసంలో ఉపనయనము వివాహానికి సంబంధించిన పనులు కానీ పెళ్లి చూపులు అలాగే వివాహము గృహప్రవేశము శంకుస్థాపన ఇలాంటివి అయితే అస్సలు చేయకూడదండి కానీ ఈ అధిక మాసంలో దేవుళ్ళ పూజలకు సంబంధించిన కార్యక్రమాలు మాత్రం ఖచ్చితంగా చేయాలి అని పండితులు చెబుతున్నారండి మరి శుభకార్యాలకు ఈ మాసం నిషేధం కదా పూజాది కార్యక్రమాలు ఎలా నిర్వర్తించుకోవచ్చు అని మనకు సందేహం అయితే వస్తుంది కదండి కానీ శుభకార్యాలు వేరు దేవతల పూజలు అనేవి వేరండి అందుకే పూజాది కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుపుకోవచ్చు అని పండితులైతే చెప్తున్నారు ఇక ఈ అధిక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే ఎంతో పుణ్యఫలం అనేది లభిస్తుంది ఇలాంటి సదావకాశం మనకి ప్రతి సంవత్సరం కూడా రాదండి ఈ అధిక మాసం మనకి ఎప్పుడైనా సరే ప్రతి 2.5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని పండితులైతే చెప్తున్నారు ఇంకా ఈ మాసాన్ని పురుషోత్తమ మాసం అని అంటారండి ఈ మాసంలో ముఖ్యంగా చేయవలసింది విష్ణుమూర్తి ఆరాధన అండి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు కూడా విష్ణుమూర్తిని ఆరాధిస్తే మంచి ఫలితాలైతే కలుగుతాయండి ఈ మాసంలో ఇంకా ఈ మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతము నవగ్రహ హోమాలు నవగ్రహ జపాలు దేవుళ్లకు అభిషేకాలు శాంతి పూజలు ప్రత్యేకించి భాగవత పారాయణం రామాయణ పారాయణం ఆంజనేయ స్వామికి సంబంధించిన హనుమాన్ చాలీస వంటివి ఖచ్చితంగా పఠించాలి ఇంకా ఈ మాసంలో వివాహాది శుభకార్యాలు కానీ గృహప్రవేశాలు కానీ నామకరణాలు కానీ ఉపనయనాలు కానీ ఇలాంటి శుభకార్యాలు అయితే అస్సలు చేయకూడదండి మరి ఈ మాసంలో తప్పకుండా చేయవలసినవి ఏమిటి అని అంటే ఈ అధిక మాసంలో దానం చేయటం వల్ల ఎన్నో రెట్ల పుణ్యఫలం లభిస్తుంది అని పండితులు చెబుతున్నారు ఈ అధిక మాసంలో పేదలకు అనాథలకు ఇతరులకు ఏమి దానం చేసినా కూడా ఎంతో పుణ్యఫలం అనేది లభిస్తుంది ముఖ్యంగా
అన్నదానం లేదా విద్యాదానం చేస్తే మరింత శుభప్రదమైన ఫలితాలు అనేవి వస్తాయండి. ఈ దానాలు మాత్రమే చేయాలని నియమ నిబంధనలు అయితే ఏమీ లేవండి. అందుకే మీ మనసు పూర్తిగా మీకు నచ్చిన ఇష్ట దైవాన్ని స్మరిస్తూ మీకు ఉన్న దాంట్లో మీకు శక్తి కొలది మేరకు మీరు తోచిన విధంగా సహాయం అనేది ఈ మాసంలో తప్పకుండా చేయండి. సో ఇదండి ఇవాల్టి ఈ వీడియో. 2023 సంవత్సరంలో అధిక మాసం గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. తప్పకుండా ఒక లైక్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.